శుభమధ్యాహ్నం పిల్లలు పేజ్ నంబర్ 45 ఓపెన్ చేయండి అన్న మీ పుస్తకంలో పేజ్ నంబర్ 45 45 నామవాచకం ఉదాహరణలు రాస్తున్నాం కదా నాన్న మిగతా ఉన్నాయి చూడండి 9th బిట్ లాస్ట్ బిట్ 9వ బిట్ సర్వనామ విశేషణ అవ్యయ క్రియా వాటి కింద ఇప్పుడు నేను ఉదాహరణలు రాస్తాను మీరు కూడా పుస్తకంలోనే రాసుకోండి विशेषण नेक्स्ट तरवा अव्यय तरवा क्रिया सर्वनाम अंटे नाना नामवाचका बदल वाड़े पदा सर्वनाम कदा मरी कोई उदाहरण रही उदाहरण सर्वनामा की आम अतु इतना अंदर इलावी सर्वनामा इवेटी नामवाचका बदल वे पदा रही ना पुस्तक रास्को पेज नंबर 45 ना 45वा पेजी विशेषण नैक्स्ट तरवा विशेषण विशेषण अंटे నామవాచకం యొక్క గుణాన్ని తెలిపే పదాలని విశేషణం అని చెప్పుకున్నాం మరి దీనికి విశేషణానికి ఉదాహరణలు ఏంటి రాసుకోండి పొడవు ఎరుపు పెద్దగా ప్రసిద్ధి पवित्र विशेषण अंटे नामवाचक गुणा उदाहरण की एनुगु चाला पेद्दगा उंदी नामवाचक दाने गुणा पदाल तरवा अव्यय अव्यय अंटे दी एकवचना बहुवचना उ स्त्रीलिंग पुरुषलिंग उड़ा अट्ला उदाहरण अवेय अवेय उदाहरण इकवचन बहुवचन स्त्रीलिंग पुरुषलिंग उड़ा इकड़ नैक्स्ट अक्कड़ पदाल की ఏకవచనం బహువచనం లేదు స్త్రీలింగం పురుషలింగం లేదు అట్లాంటివన్నీ అవి వీటికి ఏవే ఉండవు తర్వాత ఏంటి క్రియ క్రియ అంటే పని గురించి వాళ్ళు ఏం పని చేస్తున్నారు దాన్ని క్రియ అని అంటాం కొన్ని ఉదాహరణలు చూడండి జరుపుకుంటారు ఏం జరుపుకుంటారు పండగలు ఇంకా ఫంక్షన్స్ ఇలానే జరుపుకుంటారు
చేస్తారు పని కదా చేయడం అనేది పని కదా ఇది క్రియ చేస్తారు ప్రదర్శిస్తారు వాళ్ళ నైపుణ్యం అనేది చూపిస్తారు ప్రదర్శిస్తారు అంటే చూపిస్తారు వ్రాస్తారు మీరు ఏం చేస్తారు ప్రస్తుతం వ్రాస్తున్నారు రాయడం అనేది పని నమ్ముతారు ఇవన్నీ క్రియ యొక్క ఉదాహరణలు టెక్స్ట్ బుక్ లోనే రాయండి సర్వనామం ఆమె అతడు ఇతడు ఇది అందరు విశేషణం పొడవు ఎరుపు పెద్దగా ప్రసిద్ధి పవిత్ర అవి ఇక్కడ ఎక్కడ అక్కడ కాదేమో అవునేమో క్రియ జరుపుకుంటారు చేస్తారు ప్రదర్శిస్తారు రాస్తారు నమ్ముతారు నీటిగా తప్పులు లేకుండా రాయండి చదువుతూ రాయండి శృతి ఓకే తప్పు లేకుండా రాయండి నాన్న కంప్లీట్ టీచర్ గుడ్ సంభాజీ వర్షిప్ సిహెచ్ హర్షిత కంప్లీటెడ్ గుడ్ ఓకే మన తర్వాత పాఠం ఏంటి నాన్న పేజీ నెంబర్ 46 ఓపెన్ చేయండి 46వ పేజీ ఏ పాఠం ఋతువులు కాలాలు ఐ విల్ సెండ్ ఆఫ్టర్ వర్డ్స్ పిక్ ఓకేనా చైత్ర చెవ్వ చైత్ర నేను తర్వాత పిక్ పెడతాను ఓకేనా మన పాఠం ఏంటి 13వ పాఠం ఋతువులు ఇంకా ఋతువులు కాలాలు మన పాఠం పేరేంటి ఋతువులు కాలాలు
चलो जाग्रत चूँ भूमि तन चुट्टू तानु तिरुगुतू उंटुंदी दीनिने भूभ्रमणम अंटारु भूभ्रमणम 24 गंटलु लेदा ओक रोजु भूमि तन चुट्टू तानु तिरगडं वलन रात्रि पगलु एर्पडुतुन्नायि भूमि तन चुट्टू तानु तिरुगुतू सूर्यनि चुट्टू तिरुगुतू उंटुंदी दीनिने भू परिभ्रमणम अंटारु भूमि सूर्यनि चुट्टू तिरिगि रावडानिकि ఒక సంవత్సరం లేదా 365 రోజులు పడుతుంది భూమి సూర్యుని చుట్టూ తిరగడం వలన ఋతువులు కాలాలు ఏర్పడుతున్నాయి ఋతువు అనగా ప్రకృతిలో ఏర్పడే మార్పులు అని అర్థం ఈ పాఠంలో ఋతువులు అవి ఏ ఏ నెలలో వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం మరొకసారి చూడండి నేను భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది దీనినే భూభ్రమణం అంటారు భూభ్రమణం 24 గంటలు లేదా ఒక రోజు భూమి తన చుట్టూ తాను తిరగడం వలన రాత్రి పగలు ఏర్పడుతున్నాయి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది దీనినే భూ పరిభ్రమణం అంటారు భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఒక సంవత్సరం లేదా 365 రోజులు పడుతుంది భూమి సూర్యుని చుట్టూ తిరగడం వలన ఋతువులు కాలాలు ఏర్పడుతున్నాయి ఋతువు అనగా ప్రకృతిలో ఏర్పడే మార్పులు అని అర్థం ఈ పాఠంలో ఋతువులు అవి ఏ ఏ నెలలో వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది ఇది భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది 24 గంటలు మనకు రోజుకి ఎన్ని గంటలు 24 గంటలు రోజుకి ఎన్ని గంటలనా 24 గంటలు భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికి 24 గంటల సమయం పడుతుంది 24 గంటలు అంటే ఒక రోజు దీన్ని ఏమంటాం భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు ఏమంటారు భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది 24 గంటలు అంటే ఒక రోజు దాన్ని ఏమంటాం భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల పగలు రాత్రి ఏర్పడతాయి చీకటి వెలుతురు వస్తుంటాయి ఇంకేం చేస్తుంది భూమి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది అర్థమైందా నాన్న భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది మరి సూర్యుని చుట్టూ తిరగడానికి భూమి ఎంత టైం పడుతుంది ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు 365 రోజులు సంవత్సరానికి ఎన్ని రోజులు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది మరి భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుంది 365 రోజులు అంటే ఒక సంవత్సర కాలం పడుతుంది భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడం ఏమంటాం భూ పరిభ్రమణం అంటారు భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటారు కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ భూ పరిభ్రమణం ఏమంటాం భూ పరిభ్రమణం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటాం దానికి ఎంత టైం పడుతుంది సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 365 రోజులు అంటే ఒక సంవత్సర కాలం పడుతుంది భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఋతువులు ఇంకా కాలాలు ఏర్పడతాయి కాలాలు ఏమి మూడు వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం అవునా ఋతువు అనగా అర్థం ఏంటి మరి ప్రకృతిలో ఏర్పడే మార్పులు అని అర్థం భూమి
చుట్టు తిరగడం వల్ల ఋతువులు ఇంకా కాలాలు ఏర్పడతాయి మరి ఋతువు అనగా అర్థం ఏంటి ఋతు అంటే ప్రకృతిలో ఋతువు అంటే అర్థం ఏంటి మన ప్రకృతిలో ఏర్పడే మార్పులు అని అర్థం ప్రకృతిలో ప్రకృతిలో ఏర్పడే మార్పుల ఏమంటాం ఋతువు ఋతు అంటే అర్థం ఏంటి ప్రకృతిలో ఏర్పడే మార్పులు ఈ పాఠంలో మనం దేని గురించి నేర్చుకుంటున్నాం ఋతువులు ఇంకా కాలాలు మనం ఏమేం నేర్చుకుంటాం ఈ పాఠంలో ఋతువులు ఇంకా కాలాలు ఇక్కడ చూడండి నా ఇక్కడ కొన్ని ఇచ్చారు కదా ఋతువులు అవి జాగ్రత్తగా చూడండి మొదటిది ఏంటి వసంత ఋతువు ఋతువులు ఎన్ని ఫస్ట్ ఋతువులు ఎన్ని ఆరు ఋతువులు ఎన్ని ఆరు అవునా ఋతువులు ఎన్ని ఆరు అవి ఏంటి ఏంటో చూడండి ఇక్కడ 46వ పేజీలో మొదటిది ఏంటి వసంత ఋతువు రెండవది గ్రీష్మ ఋతువు మూడవది వర్ష ఋతువు నాలుగవది శరత్ ఋతువు ఐదవది హేమంత ఋతువు ఆరవది శిశిర ఋతువు ఋతువులన్ని ఆరు అవేంటి చూద్దాం మొదటిది ఏంటి వసంత ఋతువు మొదటి ఋతువు ఏంటి వసంత ఋతువు రెండవది గ్రీష్మ ఋతువు గ్రీష్మ మూడవది వర్ష ఋతువు నాలుగవది శరత్ ఋతువు శరత్ ఋతువు ఐదవది హేమంత ఋతువు హేమంత ఆరవది శిశిర ఋతువు శిశిర ఋతువులు ఎన్ని ఆరు ఎన్ని ఋతువులు ఆరు అవేంటివేంటివి మొదటి ఏంటివి వసంత ఋతువు వసంత ఋతువు రెండవది గ్రీష్మ ఋతువు మూడవది వర్ష ఋతువు నాలుగవది శరత్ ఋతువు ఐదవది హేమంత ఋతువు ఆరవది శిశిర ఋతువు భూమి తన చుట్టూ తాను తిరగడం ఏమంటారు భూభ్రమణం అంటారు భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికి ఒక రోజు పడుతుంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం ఏమంటాం భూ పరిభ్రమణం అంటాం దానికి ఎంత టైం పడుతుంది 365 రోజులు అంటే ఒక సంవత్సర కాలం పడుతుంది భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఏమేమి ఏర్పడతాయి మనకు ఋతువులు కాలాలు ఇంకా రాత్రి పగలు ఏర్పడతాయి ఇక్కడ చూడండి తెలుగు మాసాలు అని ఇచ్చారు కదా రెండవ పట్టికలో మనకి ఇంగ్లీష్ నెలలు ఏంటివి ఏంటి ఉంటాయి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటాయి ఎన్ని ఉంటాయి 12 మరి తెలుగు మాసాలు కూడా 12 ఉంటాయి అవి ఏంటివేంటో చూద్దాం ఫస్ట్ తెలుగు మాసాలు ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై
ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఉన్నట్లే తెలుగులో కూడా ఉంటాయి కదా 12 మరి రెండు ఏంటి ఫస్ట్ మొదటి మాసం ఏంటిది చైత్ర మాసం ఏ మాసం చైత్ర మాసం రెండవది వైశాఖ మాసం రెండవది ఏంటి వైశాఖ మాసం మూడవది జ్యేష్ఠ మాసం నాలుగవది ఆషాఢ మాసం ఆషాఢ ఐదవది శ్రావణ మాసం మాసాలు అంటే కూడా నెలలు శ్రావణ మాసం అవునా మాసాలు ఎన్ని ఉంటాయి మాసాలు అంటేనే నెలలు 12 ఉంటాయి మొదటిది ఏంటిది చైత్ర మాసం తెలుగు నెలలు మర్చిపోవద్దు ఇంగ్లీష్ జనవరి నుంచి డిసెంబర్ గా ఉన్నట్లుగానే తెలుగులో కూడా ఉంటాయి ఫస్ట్ ది ఏంటిది మొదటిది చైత్ర మాసం ఇదేంటి చైత్ర మాసం రెండవది వైశాఖ మాసం వైశాఖ మాసం మూడవది జ్యేష్ఠ మాసం జ్యేష్ఠ మాసం నాలుగవది ఆషాఢ మాసం ఆషాఢ మాసం ఐదవది శ్రావణ మాసం శ్రావణ మాసం భాద్రపద మాసం ఏడవది ఆశ్వయుజ మాసం ఎనిమిదవది కార్తీక మాసం కార్తీక మాసం తొమ్మిదవది మార్గశిర మార్గశిర పదవది పుష్యమాసం ఆరవ మాసం ఏంటి నానా భాద్రపద మాసం భాద్రపద మాసం ఏడవది ఆశ్వయుజ మాసం ఏడవది ఏంటి నానా ఆశ్వయుజ మాసం రితిక ఇది చూడమ్మా ఇటు చూస్తున్నావు అక్కన పల్లి రితిక ఎనిమిదవది కార్తీక మాసం కార్తీక మాసం తొమ్మిదవది ఏంటి మార్గశిర మాసం పదవది పుష్య మాసం పదకొండవది ఏంటిది మాఘ మాసం మాఘ మాసం పన్నెండవది లాస్ట్ ఫాల్గుణ మాసం ఫాల్గుణ మాసం పదకొండవది ఏంటి మాఘ మాసం డౌట్ చరణ్ సార్ ఏనా నేమ్ లేదు శాంతి సార్ కొంచెం నీ మొబైల్ అన్మ్యూట్ చేసుకున్నానా నేమ్ లేదు అక్కడ ఏదో ఉంది అన్మ్యూట్ చేసుకున్నాను
teacher yesterday Pittston Senna teacher one only came teacher not beat sir yesterday Pittston teacher that's one karanja worksheet teacher ha worksheet okay okay teacher That time.